కరెంట్ బిల్లును ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఓ అంద అటో ఇటో వస్తుందని అంత లైట్ తీసుకుంటారు. ఒక్కోసారి ఉన్నట్టుండి బిల్లు పేలిపోతుంటుంది. ఎందుకో అర్థం కాదు. 30 రోజులకు తీయాల్సిన రీడింగ్ తీయకపోవడం, యూనిట్ల స్లాబ్ మారడంతో కూడా కరెంటు బిల్లులు పెరిగిపోతుంటాయి. ఇదో రకంగా జనం జేబులకు చిల్లు. వీటికి తోడు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఛార్జీలని, అడ్వాన్స్ కన్సంప్షన్ డిపాజిట్ ఛార్జీలతో పాటు ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో కొత్త ఛార్జీల వసూలుకు రాష్ట్ర సర్కార్ రంగం రెడీ చేసుకుంటోంది. ప్రతి 3 నెలలకోసారి కరెంటు కొనే ధర నష్టాలకు తగ్గట్టు యూనిట్కు 30 పైసల చొప్పున ఎఫ్సీఎన్ వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ప్రభుత్వం గతంలోనే స్వేచ్ఛ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ వడ్డింపులకు జనం రెడీగా ఉండాల్సిందే. ఈ కొత్త ఛార్జీలేంటని జనం అనుకుంటుండగానే ఇక మోదీ ప్రభుత్వం మరో బాంబు పేల్చేందుకు రెడీ అయింది. ఇప్పటికే విద్యుత్ సంస్కరణల పేరుతో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పుడు పీక్ అవర్స్ లో ఎక్కువ కరెంటు వాడేవారి నుంచి ఎక్కువ ఛార్జీ వసూలు చేయాలనుకుంటున్నారు. ఎలక్ట్రిసిటీ సవరణ రూల్స్ 2023 డ్రాఫ్ట్ని కేంద్రం రిలీజ్ చేసింది. దీనిపై 14 ఏప్రిల్ లోపు అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పాక ఈ రూల్ అమల్లోకి రానుంది. ఇప్పటికే రకరకాల రోడ్లలో కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయని జనం అనుకుంటుండగా ఈ పీక్ అవర్స్ వడ్డింపు తెరపైకొచ్చింది. దీంతో ఈ సమ్మర్ సీజన్లో కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి ఉంటుందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎండాకాలం కాబట్టి సహజంగానే కరెంటు వాడకం ఎక్కువ ఉంటుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఇలా వాడకం పెరుగుతుంటుంది. సాధారణంగా పీక్ డిమాండ్ అన్నది 6 గంటల నుంచి 10 గంటల దాకా, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఉంటుంది. ఆ టైంలో కరెంట్ సప్లై చేయడానికి ఓపెన్ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి డిస్కంలు కరెంటు కొంటున్నాయి. దానివల్ల ఆర్థికంగా భారం పడుతోందంటున్నారు. డిమాండ్ ఉన్న టైంలో 20% పెంచడం, డిమాండ్ తక్కువ ఉన్న టైంలో వాడితే 20% తక్కువ వసూలు చేయాలన్నది కేంద్రం రిలీజ్ చేసిన ముసాయిదాలో ఉంది. సోలార్ పవర్ జనరేట్ అయ్యే టైంని నాన్ పీక్ అవర్స్గా చూడాలని కేంద్రం చెబుతోంది. కొత్త ముసాయిదా ప్రకారం పీక్, నాన్ పీక్ అవర్స్ విధానాన్ని లెక్కలోకి తీసుకోవడానికి వీలుగా 2025 ఏప్రిల్ 1 లోపు వ్యవసాయ వినియోగదారులు తప్ప అన్ని రకాల వినియోగదారులకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కేంద్ర ముసాయిదాలో క్లారిటీ ఇచ్చారు. పది కిలోవాట్ల దాకా డిమాండ్ ఉన్న కమర్షియల్ పారిశ్రామిక వినియోగదారులకు 2024 ఏప్రిల్ 1 లోపు, ఇతర వినియోగదారులందరికీ 2025 ఏప్రిల్ 1 లోపు టైమ్ ఆఫ్ డే టారిఫ్ అమలు చేయాలని కేంద్ర ముసాయిదా చెబుతోంది. వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లేదా మెసేజ్ రూపంలో అందుబాటులో ఉంచాలని గుర్తు చేసింది. ఎంతమేర రీఛార్జ్ చేసుకున్నామో, ఇంకా ఎంతమేర మిగులుందనే సమాచారం వినియోగదారులకి అందుబాటులో పెట్టాలంటోంది కేంద్రం. 3 నెలల లోడ్ను పరిశీలించి అందులో అతి తక్కువ లోడ్నే లెక్కలోకి తీసుకోవాలంటోంది. ఎండాకాలంలో జనం ఎక్కువ కరెంటు వాడేది రాత్రిపూటే. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కూలర్లు, ఏసీలు తప్పనిసరిగా వాడుతుంటారు. మరి పీక్ అవర్స్ పేరుతో అలాంటి వారిపైనే భారం పడక తప్పదు. ఇప్పుడు రాష్ట్ర సర్కార్ పరిధిలోని అడిషనల్ ఛార్జీలతో పాటు ఈ పీక్ అవర్స్ బాధుణ్ణి జనం తట్టుకోవాల్సిందే.